హాయ్ ఓవర్స్ నా పేరు హఫీజ్ వివర్స్ చూడండి మనం లాస్ట్ లెసన్లో ఎస్ఈఓ గురించి నేర్చుకున్నాం ఎస్ఈఓ గురించి నేర్చుకున్నాం కానీ చూడండి ఇంకొక వర్డ్ ఉంటుంది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ కాకుండా సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని ఉంటుంది ఏంటి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏంటి సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఏంటి అనేది రెండింటి మధ్యలో తేడా ఏంటో చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేశాను గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఫ్రీ డొమైన్స్ అని టైప్ చేస్తున్నాను ఫ్రీ డొమైన్స్ డొమైన్ అంటే తెలుసుగా మనం సైట్ పేరుని డొమైన్ అంటాం డొమైన్ ఇచ్చేసి నేను ఎంటర్ప్రైస్ చేశాను ఎంటర్ప్రైస్ చేసిన వెంటనే చూడండి మీకు ఇక్కడ ఒకటి టాప్లో కొన్ని సైడ్స్ వచ్చాయి కాకపోతే ఇక్కడ మీకు పక్కకు ముందు యాడ్ యాడ్ అని ఉంది సైడ్ కూడా మీకు యాడ్ యాడ్ అని వచ్చింది చూసారా ఇవి సపరేట్ స్టార్టింగ్లో వచ్చాయి ఓకే వీ ఇవి ఉన్నాయి చూసారా వీ ఇవి మీకు టాప్లో రావడానికి ఏం ఇప్పుడు ఇక్కడ వచ్చిన సైట్ పేరేంటి ఏంటి గో డాడీ డాట్ కామ్ అని మీకు మామూలుగా జనరల్గా టీవీలలో కూడా బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు ఈ గోడాడీ డాట్ కామ్ ఇక్కడ మీకు పైన రావడానికి ఈ ఇంకొకటి కూడా ఇచ్చాడు చూసారా బిగ్ రాక్స్ డాట్ ఇన్ అని ఈ రెండు సైట్స్ వచ్చాయి ఓకే ఈ రెండు సైడ్స్ మీరు టాప్లోకి రావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ వాళ్ళకు మనీ పే చేస్తారు ఓకేనా ఇలా మనీ పే చేసి మన సైట్ని పైకి రప్పించుకోవడాన్ని ఏమంటారంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం అన్నట్టు అలా కాకుండా కింద ఇంకా కొన్ని సైట్స్ వచ్చాయి చూసారా ఇవి వీళ్ళు ఏంటంటే గూగుల్ వాళ్ళకి ఎటువంటి మనీ పే చేయరు ఓకేనా వీళ్ళు ఎలా ఈ సైట్స్ ఎలా వస్తాయంటే వీళ్ళు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా ఈ సైట్స్ అనేవి మనకు గూగుల్లో సెర్చ్లోకి వస్తాయి అన్నట్టు ఇంతకుముందు నేను చెప్పాను కదా గూగుల్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే మన సైట్ని గూగుల్లోకి రావడానికి కావాల్సిన చేంజెస్ చేయడం అన్నట్టు అంటే గూగుల్లో టాప్లోకి రావడానికి ఫస్ట్ పేలో ఫస్ట్లో రావడానికి కావాల్సిన చేంజెస్ చేయడానికి ఏమంటాం అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో ఏంటంటే మనకు మనీ పే చేయాల్సి ఉంటుంది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ద్వారా మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అయితే చూడండి గూగుల్ వాడు ఇప్పుడు చూడండి దీన్ని నేను ఒకవేళ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి వాళ్ళు గూగుల్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారంటే ఒక దాదాపుగా ఫోర్ డాలర్స్ నుంచి ఫిఫ్టీ డాలర్స్ వరకు ఛార్జ్ చేస్తారన్నట్టు అంటే నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేశానంటే ఈ గోడాడి వాడు వాడికి ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే ఫోర్ డాలర్స్ నుంచి ఫిఫ్టీ డాలర్స్ వరకు అది సైట్ని బట్టి ఉంటుంది అలా చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇది చాలా కాస్ట్లీవే ఏంటి మనం గూగుల్కి పే గూగుల్ గూగుల్ వాళ్ళకు పే చేయడం ద్వారా మన సైట్ని టాప్లోకి తెప్పించుకోవడం చాలా కాస్ట్లీవే ఇదేంటంటే మనకు ఫ్రీయే కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేయాలని చెప్పాను కదా ఓకేనా అయితే చూడండి ఇక్కడ ఇంకొకటి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైనా యూజర్స్ దాదాపుగా యాడ్స్ ఇచ్చి పైన చేసుకునే పైన తెప్పించుకునే దానికంటే వాళ్ళు ఇక్కడ కింద సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా వచ్చే సైట్స్కి మాత్రం ఎక్కువ వస్తూ ఉంటారు అన్నట్టు అంటే మనం ఎస్ఈఓ చేస్తాం ఎస్ఈఓ చేసుకొని ఇక్కడ పైకి తెప్పించుకుంటాంగా చూడండి మీరు అంతే కదా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇక్కడ సెర్చ్లో క్లిక్ చేశారా లేదు కదా ఈ కింద ఉన్న దాన్ని క్లిక్ చేస్తారు దాదాపుగా ఏంటి ఎస్ఈఓ చేసిన సైట్స్ని వెళ్ళడానికే విజిటర్స్ ఎక్కువ ఉంటారు అన్నట్టు ఓకేనా ఎస్ఈఓ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ విజిటర్స్ ఇష్టపడరు ఓకే కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ మనకు స్టార్టింగ్లోనే వస్తుంది ఇలా మనీ పే చేసి తెచ్చుకోవడం వల్ల కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ఎస్ఈఓ ద్వారా మాత్రమే మన సైట్స్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు అన్నట్టు ఇదేంటంటే సెచ్చంజన మార్కెటింగ్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు గూగుల్ వాడికి మా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనీ పే చేసి ఇలా టాప్లోకి రావడానికి ఇలా సైడ్ రావడానికి మనం మనీ పే చేసి చేసుకోవచ్చు కాకపోతే జనరల్గా యూజర్స్ మాత్రం ఎక్కువగా దేన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ద్వారా వచ్చిన దాన్ని కాకుండా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ద్వారా వచ్చిన దాన్ని ఓపెన్ చేయడానికి యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ అన్నట్టు వివర్స్ మనం ముందు ముందు నేర్చు వీడియోస్లలో ఇంకొంచెం ఎస్ఈవో అంటే ఏంటో నేర్చుకుంటున్నాం వివర్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలో కామెంట్ రూపంలో తెలియండి అంతేకాకుండా మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అీస్ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మేలో పొందొచ్చు టైం కంప్యూటర్స్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు థ్యాంక్ యూ